నమస్కారాలతో మీరు రాఘవరావు అండి. కోడాలి నాని గురించి నేను మొన్న ఒక వీడియో చేశాను. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. అటువంటి నీచుడు నికృష్టుడు ఏం చూసుకుని మాట్లాడాడు, అంత పొగరేంటి అని ప్రజలు ఆలోచించారనుకుంటున్నాడు. బూతులు మాట్లాడేసి చంద్రబాబు నాయుడిని తిట్టేసి అసెంబ్లీలో బూతులు మాట్లాడేస్తే అమ్మ మొగుళ్ళు ఆ మొగుళ్ళు ఈ మొగుళ్ళు అని మాట్లాడేస్తే ఎట్లా? సన్నబియ్యం ఇస్తానని చెప్పింది ఆ ప్రభుత్వమే, మళ్ళీ ఎమ్మ మొగుడు ఇస్తాడని అన్నది ఆ ప్రభుత్వమే. సన్నబియ్యం ఇచ్చే స్తోమత లేక, ఇచ్చే అవకాశం లేక, ఇచ్చి ఇవ్వలేని ముందు పౌర సరఫరా శాఖ మంత్రి పదవి ఉంటేండి ఊడితేండి తొక్కలోది. సన్నబియ్యం ఇస్తానన్నది మీ ప్రభుత్వం కాదా? ఇంతవరకు ఇచ్చారా? సిగ్గు శరాలు లేవు మీకు, అన్న మాటలు నెరవేర్చుకోలేరు. ఏం పైగా మేము అనకపోయినా ఇస్తున్నాము, చేయకపోయినా ఇస్తున్నాము, మా నవరత్నాలు లేకపోయినా ఇస్తున్నాము అని సొల్లు కవులు చెప్తారు. కొడల నాని, మిస్టర్ బూతుల నాని, మిస్టర్ పేకాట్ నాని, ఇప్పుడేమంటావు? నిన్న నీ నియోజకవర్గ పరిధిలో నీ యొక్క అనుచరుల పేకాట స్థావరాలపై దాడి చేసి అనేక మందిని అరెస్ట్ చేసి ఎన్నో కార్లు, మీ సోదరులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చారు, నాయకులు ఆ యొక్క అనుచరులు కూడా తెలంగాణ నుంచి రప్పించి మరి పేకాట నడిపిస్తున్నట్టున్నారుగా. ఆ కార్లన్నీ కూడా టీఎస్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. అన్ని కార్లు, మోటార్ సైకిల్, ఏంటి పెద్ద కవులు చెప్తారు మీరు సొల్లు కబుర్లు? ఇప్పుడు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క మంత్రుల పరిస్థితి ఏంటో, ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో, ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆ ఉండవల్లి శ్రీదేవి మీద ఎన్నో ప్లాకార్డ్ కబ్బుల మీద వచ్చింది. అక్కడ ప్లాకార్డ్ కబ్బులు అవి చాలనట్టు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ అతను ఎవరు సమ ఎంపీ వాళ్ళు నిజాంపట్నం ఎక్కడ పడితే అక్కడ ప్లాకార్డ్ కబ్బులు నడుపుతారు. అటు గుంటూరు జిల్లా కాదు, ప్రకాశం జిల్లా కాదు, నడిపేది మీరు. పేకాడ స్థావరం మేము పేకాడ క్లబ్ నడపట్లేదు, అన్నీ మూయించేశాడు మా జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి శివలింగం, మేము బోడిలింగాలం కాదు, మేము శివలింగాలం మేము. ఇప్పుడేం చెప్తారు కబుర్లు? పోలీసులు మీ వాళ్ళే కదా, దాడి చేసింది మీ వాళ్ళే కదా, మేము దాడి చేయించలేదు కదా, సిగ్గు శరాలు లేవు మీకు. వివరించాలి రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రజలకి నేను నివేదించాలి అంత బాధ్యత గల వ్యక్తిని. బాధ్యత ఉందా అసలు నీకు? ఇప్పుడు ఈ పేకాడ స్థావరం గురించి ఏం మాట్లాడతావు? అన్ని మాటలు మాట్లాడావే పవన్ కళ్యాణ్ని. ఆయన అన్నది ఏంటయ్యా, గుడివాడ కంకిపాడి గుడివాడ రోడ్డు బాగుండలేదు, మీరు ప్రజలు అడగాలి కాలర్ పట్టుకుని అన్నాడు. తప్పే ఉంది అందులో? నువ్వు మంత్రివి కాదా, ఎమ్మెల్యే కాదా, బాధ్యత లేదు మీ ప్రభుత్వానికి? నడుము ఇరిపించడానికి మంచినీరు ఇప్పించలేకపోతున్నాడు కానీ దొంగసారా బాగా పడుతున్నాడుగా, బాగా లిక్కర్ దొంగసారా బాగా డబ్బు సంపాదిస్తున్నాడుగా, ఇది తెలిసింది. మరి దీనికేంటి సమాధానం చెప్తావు? దీనికేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? ఏముందిలే, నేను 15 ఏళ్ళు జైల్లో ఉన్నవాడు ముఖ్యమంత్రి అయితే నీ ఇటువంటి మంత్రులు కాక మంచి మంత్రులు ఎక్కడ చేర్చుకుంటావు? మంచి మంత్రులు చేర్చుకుంటే నీకు స్థామవుతుందా, ధైర్యం ఉందా వాళ్ళని మంత్రివర్గంలో ఉంచుకుంటావా? యథా రాజా తథా ప్రజా అంటే అర్థం ఏంటంటే, ఒక 15 ఏళ్ళు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అందరూ ఆ జైల్లో ఉన్న వ్యక్తులు, జైలుకి వెళ్ళబోయే వ్యక్తులు, అటువంటి వ్యక్తులనే మంత్రులుగా తీసుకుంటారు, అటువంటి వ్యక్తులకే ఎమ్మెల్యేలు ఇస్తారు. కొబ్బరి చెప్పులు అమ్ముకునే వ్యక్తులు, కొబ్బరి చెప్పులు వేలం పాట పాడుకునే వ్యక్తులు, ఇటువంటి చిల్లర వ్యక్తులే నీకు మచ్చుతారు జగన్మోహన్ రెడ్డి. శభాష్, ఎక్కడ ఏమీ చేయట్లేదు అన్న నిర్భయంగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి, ఇది 100కి 100 రూపాయలు నిజం. ఇప్పుడేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. కొడాలి నాని ఉరఫ్ బూతులు నాని ఉరఫ్ పేకాట నాని ఇప్పుడు సమాధానం చెప్పు. ఏం చెప్తావో ఇప్పుడు చెప్పండి రా. పేటిఎం బ్యాచ్ ఒక తప్పుడు ఎదవల్లారా, తెగ కామెంట్స్ పెడుతున్నారు,
ఇప్పుడేం మాట్లాడతారా, తలెక్కడ పెట్టుకుంటారా? అది ఎవరి సొమ్ముర? అది ఈ దొంగయాదోలు పేకాటాడే రాజకీయ ప్రతినిధులు ఎవరి డబ్బులతో పేకాటాడుతున్నారా? మన డబ్బే అది. మన డబ్బు దోచుకుని వందల కోట్లతో పేకాటలాడుతున్నారు. తెలుసుకోండి, సిగ్గు తెచ్చుకోండి. సిగ్గు తెచ్చుకుని ఓటు విలువ తెలుసుకుని ఇటు లుచ్చాలకు ఓట్లేసాం మనం, ఇటు తప్పుడేదలకు ఓట్లేసాం, వీళ్ళేమో మన డబ్బులతో పేకాటలాడుకుంటున్నారు అని గ్రహించండి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి ఆ పేటీఎం నుంచి బయటపడండి. ఆ యొక్క జైల్లో ఉన్న వ్యక్తులు కాకుండా మంచి వాళ్ళకి ఓట్లేసి మంచి వాళ్ళని గెలిపించండి. ఇది తెలుపుదారి నేను చెప్పేది ఇదే. ఒక బూతులు పేకాట క్లబ్బులు నడిపే వ్యక్తులే ఈరోజు మన తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. జైల్లో ఉన్నవాళ్ళు, జైలు బయట ఉన్నవాళ్ళు, జైల్లోకి వెళ్ళబోయే వాళ్ళు వీళ్ళు వ్యక్తులు ఉన్నారు. కనుక ఒక్కసారి మీరందరూ గ్రహించండి, ఇటువంటి వాళ్ళకి మనం ఓటు వేస్తే మన ఓటు విలువేంటి ఒక్కసారి గ్రహించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.